హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లోకల్ మీడియా. అయితే ఈరోజు మేము ఒక వీడియోతో రాబోతున్నాం, రైతులకు సంబంధించిన ఒక వీడియో రాబోతున్నాం. రైతు ఏ టైంకి ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ టైంలో పంట ఎలా దిగుబడి చేసుకోవాలి, పంటతో మనం వేసిన తర్వాత లాభం ఎలాగ పొందాలి, ఏ పంట ఏ టైంకి వేసుకుంటే బెటర్ అవుతుంది, కొంతమంది రైతులతో మనం మాట్లాడి ఈరోజు తెలుసుకుందాం. రైతన్న దగ్గర రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి రైతన్న కొన్ని విషయాలు దిగుబడి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన రైతన్న చెప్పబోతున్నారు. అన్న నమస్తే. అన్న అన్న బాగున్నావా? బాగున్నాను. ఏ పంట పండిస్తున్నావు? వంగ. వంగ నారు పోసి 30 రోజులకు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఇది నాటేసి అనమాట 25 రోజులు అయింది. మార్కెట్లో రేట్ ఎలా ఉందనే వంగ? మన పెళ్లి సీజన్లో టై వచ్చి 1000 రూపాయలు 900 ఆ రేటుకి వెళ్ళింది. ఇప్పుడు సీజన్ డౌన్ అయింది కదా, 500 600 ఆ రేటుకి వెళ్తున్నది. మళ్ళీ వంగ వేసుకుంటాను 2వ సారి ఇవ్వడం. అంటే వంగ ఎందుకన్నా వేసుకుంటున్నావు? వంగ ప్రస్తుతం మార్కెట్లో బాగుందా? మార్కెట్లో బాగుందంటే సీజన్ టు సీజన్ మార్కెట్ రేట్ బాగుంటుంది. కార్తీక మాసం సీజన్ కింద అంటే మళ్ళీ రేట్ వస్తుందని వేస్తున్నాము. ఇంకేదైనా పంట వేస్తే మనకి లాభం అనేది రాదా? వస్తుంది, కానీ దీనికైతే తక్కువ ఖర్చుతో కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందని ఆస్తా చేస్తుంటాం అన్నమాట. కార్తీక మాసం వస్తుంది కాబట్టి కొంచెం మీకు బాగుంటుందని రాధాలు పెళ్ళిళ్ళు ఇటువంటి వంట అని చెప్పేసి రేట్ వస్తుందని వేస్తున్నాం అన్నమాట. ఓకే, ఏ టైంకి ఏ పంట వేసుకుంటే బెటర్ అన్నాయి మెయిన్గా? మరి 10 రోజులు పోయిన తర్వాత కంప టమాటా అని చెప్పేసి టమాటా పెడతాం, బాగుంటుంది. మంచులు సీజన్ ఆగుద్ది కాబట్టి బెండ సెట్ అంటే ఇక ఈ సీజన్కి అయిపోయింది, 2వ సీజన్ పెట్టకూడదు, మొడస వచ్చేది అనమాట మంచులు పడేసి. అది ఓకే అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. అన్న రైతన్న, ఇప్పుడు మెయిన్గా మీ వంగ మొక్కలు వేయడం జరుగుతుంది కదా, అయితే ఈ వంగ మొక్కకి ఎలాగ మనం దాన్ని పెంపొందించుకోవాలి? డిఎఫ్పి 3x15 ఎరువులు ఉంటాయి, 20x20x013, ఇలా గుంత తీసేసి ప్రతి ఒక్కదానికి కూడాను లైన్ మీద అనమాట 50 గ్రాముల చొప్పున వేస్తుండాలి. వేసి వాటర్ పెడితే 15 రోజులకి చెట్టు బాగా కొమ్ముకు వస్తుంది. ఈ మాదిరిగా గుంత తీసుకుంటాము, తీసేసి అనమాట లైన్గా గుంతలో గొండ వేసేసి మళ్ళీ ఇది పూల్చి పెట్టుకుంటాం. ఇలాగా ఇలాగ పూల్చి పెట్టే దాంట్లో వాటర్ పెడతాం అనమాట, గొండేసి పూల్చి పెడతాం అనమాట. ఈ కలుపుకి వెళ్దాం అనమాట, అలాగ మొక్కకి మట్టిలో నుండి పవర్ అంతా వస్తుంది అనమాట. గుంతలు తీసారు కదా, ఆ గుంతలో ఎరువులు వేస్తారు, ఎరువులేసి కూరడం వల్ల ఆ వాటర్ మనం నింపుతారు కదా, నింపితే ఆ వాటర్ అనేసి పీడ్చుకొని ఆ వంకాయ అనేది మొక్క నుంచి బలపడుతుంది. బలపడుతున్నా మనకి మంచి 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 విషయాలు రైతు గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక రైతు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ పంట ఏం పంట వేసారు రైతు అడుగుదాం. బాగున్నాయా? బాగుంది. ఈ పొలం మీదేనా? మందే. ఈ పొలంలో ప్రస్తుతానికి ఏ పంట వేసావు నువ్వు? మిరప చెట్టు, సొద్దుంపలు. సొద్దుంపలు వేసావా? అయితే ఇంకా ఈ 2 పంటలు తప్ప ఇంకేం లేదా ఈ పొలంలో? కాకరే. కాకరే ఉంది. అయితే ఈ పంట అనేది ఎలా సాగు చేసుకోవాలన్నా? కుదురు నుంచి గతం చల్లిసి మామూలుగా గట్లు కట్టుకుని వ్యవసాయం పెట్టుకోవడమే. సొద్దుంప చూడండి, ఇది సొద్దుంప, అది మిరప మొక్కలు. ఈ పంట వేసే సొద్దుంప రోజులు పడుతుంది, నెల పడుతుంది దిగుబడి? 15 రోజులు పడుతుంది. పక్క 15 రోజులకి దిగుబడి కంపల్సరీ వస్తుంది. కంపల్సరీగా వస్తుంది, ఈ చలికాలంలో వస్తుంది, యాసిలో వేస్తారు, అది ఈ టైం నుంచి వేసుకోవాలి. సీజన్లో వేసుకుంటే పంట దిగుబడి బాగుంటుంది, పంట నీట్గా ఉంటుంది దుంప. దీనికి మెయిన్గా ఎక్కువ వాటర్ ఉండాలన్నా? వాటర్ చల్లదనం ఉండాలి. ఒక కూలింగ్ ఉంటే నీకు పంట దిగుబడి బాగుంటుంది. మిరప అప్పుడు వేసినా పర్లేదు, వాటర్ ఉండాలి, కానీ యాసి అయినా పర్లేదు, తలకరి అయినా పర్లేదు, కాపు వస్తుంది. ఓకే, ఇప్పుడు వేసిన పర్లేదు, మిరప అనేది దిగుబడి బాగా జరుగుతుంది. మిరపకాయ ప్రాసెస్ కన్నా అంటే వీటిలాగా ప్రాసెస్ ఉంటుంది, ఏమైనా ఏమైనా మారుతుంది? దీనికి పర్లేదు, యాసి కాలం వేసుకోవచ్చు, వాటర్ ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. వాటర్ ఉంటే ఎప్పుడైనా మన కాకరకాయ వేసుకోవచ్చు, బాగా లావుతుంది అన్నమాట. ఈ సైజ్ వేసి మార్కెట్లో రేటు బాగుంటుందా? బాగుంటుంది. మీకు ఎన్ని రోజులు పడుతుంది దిగుబడి రావడానికి? 2 మాసాలు పడుతుంది. పక్క 2 మాసాలు పడుతుంది, 2 నెలలు పడుతుంది. మీరు 2 నెలలు పని చేస్తే కానీ ఆ దిగుబడి రాదు? దిగుబడి రాదు. మీరు చేసే పని 2 నెలలు కష్టపడ్డావు, ఓకేనా? ఆ కష్టానికి ఇప్పుడున్న మార్కెట్ రేటుకి నీకు ఏమైనా అనుకూలంగా ఉందా లేదా? పర్వాలేదు, నెమ్మది 400 500 వెళ్తుంది కేట్ అవుతుంది. అంటే నీ కష్టానికి ఇప్పటికి పర్వాలేదు? పర్వాలేదు. ఓకే, అయితే మాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈ రైతన్న ఈ 2 నెలల నుండి ఈ పంట పండించడం జరుగుతుంది. అయితే ఈ పండించడంలో అతని కష్టానికి ఇప్పుడున్న మార్కెట్ రేటుకి పర్వాలేదు, చాలా సంతోషం ఈ విషయం చెప్పడానికి. అయితే ఇప్పుడు మన ఇంకొక రైతు అన్న దగ్గర రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పంట ఏమంచి వరుస అయిన పంట, అయితే ఈ పంట గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మన రైతు అన్న చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన వరుస అయిన రైతు అన్న దగ్గర రావడం జరిగింది. అన్న బాగున్నావా? బాగున్నా. వరుస అయిన వేయడం జరిగింది కదా నువ్వు, అయితే ఈ వరుసేను ఇది ఏ రకం పంట? ఇది యాజల్లో ఎత్తనము, బిర్యానీ రైస్ తొలగింది. బిర్యానీ రైస్ తొలగింది. ఓకే, ఇది ఈ పంట నీకు ఎన్ని రోజులకి దిగుబడి రావడం జరుగుతుంది? దిగుబడి అంటే 3 మాసాలు అవుద్ది.
మూడు మార్సాలు అవుద్ది. ఈ వరి చేనికి కంటిన్యూగా వాటర్ ఉండాలా? వాటర్ ఉండాలి, వాటర్ అయితే కంపల్సరీ వరి చేనులో ఉండాలి. ప్రస్తుతానికి ఈ పంటకు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? 6,000 అయింది. 6,000 అయింది అంటే ప్రస్తుతానికి పంటకి వరి చేన పంటకి అనేది రైతన్న ఒక 6,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే నీకు ఈ 6,000 ఖర్చు పెట్టిన దానికి భవిష్యత్తులో ఈ పంట దిగుబడికి నువ్వు కష్టపడే దానికి ఫలితం ఉంటుందా? ఫలితం ఉంది, ఫలితం మీద ఉంటుంది కదా. ఫలితం మన ఏరియాలో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువగా వర్షాలు అయితే మరి ఇంత వాటర్ నువ్వు ఎలాగా సేకరించావు? మీరు ఆ పక్క వాళ్ళ పొలంలో ఒక బోర్ ఉండడం వల్ల ఆ బోర్ తోడుకొని మీ యొక్క వరి వరిసేన పంట మించి పండించడం జరుగుతుంది. నీకు ఇచ్చిన రైతుకు కూడా చాలా ధన్యవాదములు, ఎందుకంటే నీకు సపోర్ట్ చేసి పంటని దిగుబడి పెంచడానికి వాళ్ళు కూడా సహకారం ఉంది. ఆ రైతుకు కూడా చాలా ధన్యవాదాలు. మెయిన్ గా పత్తి పంట గురించి కొన్ని మనకు రైతన్న కొన్ని విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది. పత్తి వేసి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అయితే ఈ దిగుబడి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 నెలలు పడుతుంది. దసరా నుంచి పత్తి దొరుకుతుంది. 4 నెలలు దీని మీద కష్టపడాలా. ఈ 4 నెలల తర్వాత పంట వస్తుంది. ఇది పోతామా? ఇది అది పోతా. ఇది గవ్వ, ముసిరినపోతే మనకు అనుకోలించినట్టే. ఏమైనా తుఫాన్లు పెట్టి ఇది అయినట్టు అయితే పోయినట్టే. సంగూరు పోతే సంగూరు వస్తుంది. మన మొదపోయినే రావద్దు. వర్షం పెడితే, వర్షం లేదు అనుకో, మనకు భగవంతుడు ఇచ్చిన ఫలితం మిగులుతుంది. మన కష్టం మిగులుతుంది అన్నమాట. అది ఏదైనా నేత మరి ఆ కష్టం ఉండదు. మనకి పోయినట్టే, మనకు అవుకులిపోద్ది, మనకు పెట్టుబడి రావద్దు. ఈరోజు మనం కొంతమంది రైతుల దగ్గర వెళ్ళడం జరిగింది. అయితే ఈ రైతులు కొంతమంది మనకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది. ఏ టైంకి ఏ పంట వేసుకుంటే దిగుబడి బాగుంటుంది, ఏ టైంలో ఏ పంట మనకి రైతులకు బెనిఫిట్ ఉంటుంది, రైతులు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో మెయిన్గా కెమెరామ్యాన్ జగదీశు, తర్వాత కొన్ని కొన్ని కంటెంట్ విషయాలు చెప్పడం జరిగింది మన రామకృష్ణ బ్రదర్. బ్రో మనకి ఆర్ఎస్ లోకల్ మీడియాకి చాలా సపోర్ట్గా నిలిచి ఉన్నారు. అయితే ప్రతి వీడియో కూడా ఏ వీడియో తీస్తే బాగుంటుంది, ప్రతి విషయం కూడా కంటెంట్ విషయాలు మనం చెప్పడం జరుగుతుంది. మేము ఒక పొలం దగ్గరకు వచ్చాము, రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏ పంట వేసారు ఏమనేసి. దాని గురించి ముందుగా చెప్పాను, నాకు ఏ విషయం తెలిసినా ముందుగా శ్రీకి చెప్తాను. ఇది నేను అన్నీ తెలియపరుస్తాను, అది ముందుగా చేస్తాను. ఆర్ఎస్ లోకల్ మీడియాని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తానని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ జయజిత్తో ఆర్ఎస్ లోకల్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.